అందరూ కలిసి చేతులు చేతులు కొడుతూ నా కంటూలో కానా ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నా కంటూలో కానా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నా కంటూలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నా కంటూలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఆఖరి పాట అందరు కలిసి చెతున అందరు కూడా చేతులు కొడుతూ ఉద్యమంగా నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. ఆనందించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆనందించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం. కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, కేవలం కేవలం నీదయ్యా, కేవలం నీదే నయ్యా, 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 కేవలం నీదే నయ్యా. నా కంటూలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నా కంటూలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. చేతులు కొడుతూ నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుతున్న ఈ జలం, నిలవని ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుతున్న ఈ జలం, నిలవని ఈ గృహం. నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతీక్షణ, నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతీక్షణ. కేవలం నీదే నయ్యా. నా కంటూలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నా కంటూలో కానా పాడాలి పాడాలి అందరూ కలిసి, ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నా కంటూలో కానా ఏది లేదయ్యా.
పరిశుద్ధ గ్రంథము గల వారందరూ కూడా మీ కుడి హస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదా. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవము గలది. ఈ లేఖముల ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, నన్ను ధైర్యపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను ఇక్కడ పంపించు. ఆమేన్. దేవుని యొక్క నామముకు ఘనత మహిమ కలుగునుగాక. మనము గత దినములు ధ్యానించుచున్న ఆ వాక్య భాగంలోనికి మళ్ళా తిరిగి మన ముందుకు వెళ్ళిపోదాం. ఆ యొక్క వాక్యములు సర్మన్ ఆన్ ది మౌంట్, యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గురించి మనము గత 4 వారాల నుండి ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. యేసు ప్రభువారు చేసిన ప్రసంగములన్నిటిలో కూడా చాలా ప్రాముఖ్యమైన అంశము ఈ కొండ మీద చేసిన ప్రసంగం. ఎందుకంటే యేసు ప్రభువారు తన శిష్యుల్ని పిలిచి ఆయనతో కూడా కూర్చోబెట్టి ఆయన వారికి తెలియజేసిన ఈ మాటలు మనము ధ్యానిస్తున్నాం. అంటే ఆయన వారిని కూర్చోబెట్టి ఆయన వారికి నేర్పిస్తున్నాడంటే అది చాలా సీరియస్గా, చాలా ప్రాముఖ్యమైన ఆ విషయాలు వారు తప్పనిసరిగా గ్రహించి తీరాలని ఆ సర్వశక్తిగల దేవుడు వారితో మాట్లాడుతున్న భాగములను పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినములో మనతో కూడా మాట్లాడుతున్నాడు. గనక మన ప్రార్థనాత్మ కలిగి మనమేదో కూడా నిర్లక్ష్యభావంతో కాకుండా సీరియస్గా మనం కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యమందు మన శ్రద్ధ ఉంచాలని ప్రభు పేరట కోరుచున్నా. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు అనేకమైన ఉపమానాలు చెప్పాడు, అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఉపమానాల్ని గత దినములో నేర్చుకున్నాం. యేసు ప్రభువారు జనసమూహములో ఉన్నప్పుడు ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు చెప్పిన తర్వాత వారు ఖాళీగా ఉన్న సమయంలో వారిని శిష్యులతో మాట్లాడుతూ శిష్యులు అనుమానం ఉన్న శిష్యులు అడిగేవారు. యేసు ప్రభువారు వారికి ఆ జనసమూహం మధ్యలో చెప్పిన ఉపమానములను వ్యాఖ్యానించి వారికి నేర్పించేవారు. అయితే యేసు ప్రభువారు ఈ కొండ మీద వారికి నేర్పించిన లేకపోతే ఆజ్ఞాపించిన వాటిని ఆయన వ్యాఖ్యానించలేదు. ఆయన చేసి తీరాలి అని ఆయన దాన్ని ఆ తన శిష్యులకి ఆయన నేర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకుంటున్నాం. అక్కడ మన 5వ అధ్యాయంలో జనసమూహములు కూడా అక్కడ ఉన్నారు లేరని కాదు, కానీ ఆ జనసమూహములు ఆయన చెప్పుచ్చిన మాటలు విన్నారు, కానీ దానికి వారికి అర్థమవ్వదు. ఎందుకంటే వారు ఇంకను క్రీస్తులో చేర్చబడలేదు గనక ఇది శిష్యులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ యొక్క ప్రసంగాన్ని నేను ఇప్పుడు అన్ని జనాంగులకు బోధిస్తే వాళ్ళకి తారుమారుగా ఉంటుంది. అయితే ఇది విశ్వాసులకు నేర్పించినప్పుడు విశ్వాసులు దాని సత్యాన్ని గ్రహించగలరు. అదే యేసు ప్రభు కూడా జనసమూహములు అక్కడ ఉన్నప్పటికీ శిష్యులను తన దగ్గర కూర్చోబెట్టుకొని ఈ యొక్క మాటలను వారికి తెలియజేశాడు. ఈ మాటలు క్రైస్తవులకు మాత్రమే కాదు, అనేక మన అన్ని జనాంగములకు కూడా యేసు ప్రభు మాటలంటే ఈ కొండ మీద ప్రసంగం చేసే మా ప్రసంగాలు వారికి చాలా ఆసక్తిగాను, అనేకులు దాని ఎడల వారు ఏ చేయబడ్డారనగా ఆకర్షింపబడి ప్రభావితము చేయబడిన వారిగా తీర్చబడినట్లుగా అనేకుల యొక్క మాటల వలన అనేకులు రాసిన పుస్తకాలు బట్టి మనం గ్రహించడానికి వీలవుతుంది. మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్, ఆయన రాసి ఒక పుస్తకంలో ఆయన రాసినప్పుడు
ఆయన ఈ యొక్క బాప్తి దేశము స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది వచ్చి ఆయనతో అడిగారు, ఆ మహాత్మా గాంధీ గారు, ఇప్పుడు మనకి బాప్తి దేశానికి స్వతంత్రం వచ్చింది కదా, ఈ స్వతంత్ర రాజ్యాన్ని మీరు ఎలాగ పరిపాలించాలి అని అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారంటే వెంటనే ఆయన కొత్త నిబంధన తెరిచి యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాలు చూపించి ఈ విధముగా ఈ దేశాన్ని పరిపాలించాలని నేను అనుకుంటున్నానని ఆయన చెప్పినట్లు ఆ విధంగా రాయబడి ఉంది. మరి ఆ విధముగా మహాత్మా గాంధీ గారు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో అనేకులు యేసు యొక్క యేసుప్రభు వారు కొండ మీద చేసిన ఆ ప్రసంగము చేత మరి వారు ఆకర్షింపబడిన వారుగా అనేకులు ఆ మాటలు ఆయన యొక్క బోధ అంటే చాలా ఇష్టపడేవారుగా చాలామంది ఉన్నారు. యేసుప్రభు యొక్క బోధలంటే చాలామందికి ఇష్టం, కానీ దాన్ని వారు పాటించకపోయినా దాన్ని అనుసరించకపోయినా చాలామంది అంటారు యేసుప్రభు బోధ చాలా బాగుందండి, యేసుప్రభు వారు సా యొక్క కొండ మీద చేసిన ప్రసంగము చాలా ఆకర్షణీయంగా ఉందండి, అది మమ్మల్ని మా హృదయాలకు తాకుతుందండి అంటున్నారే కానీ గ్రహించలేని వారుగా చాలామంది ఉన్నారు. యేసుప్రభు బోధ అంటే ఇష్టమే కానీ యేసుప్రభుని వెంబడించడం అనేది వారికి ఇష్టం లేదు. నేను ఒక పుస్తకం చదివినప్పుడు మన భారత దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ వారి అనగా మన నెహ్రూ గారి కాలం నుండి మరి ఉన్న ప్రతి వారి ఇంటిలో మన మిషనరీలు దేవుని యొక్క వారి గృహాల్లో ప్రార్థనలు పెట్టారు. ఆ పుస్తకం నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. వారి గృహాల్లో కుటుంబారాలు జరిగించేవారు, వారి గృహాల్లో ప్రార్థనలు పెట్టేవారు, వాక్యమును బోధించేవారు, వాళ్ళు వారి గృహాలు ప్రార్థన కొరకు వారి గృహాలు తెరిచేవారు, వారి గృహంలో పాటలు పాడేవారు, గృహంలో వాక్యం చదివేవారు. కానీ వారి అన్ని దేవుని పాటలు అంటే వారికి ఇష్టం, దేవుని బోధలు అంటే వారికి ఇష్టం, కానీ వాళ్ళెవరు కూడా యేసుప్రభుని ఏం చేయలేదనగా వారి హృదయంలో స్వీకరించలేదు. అయితే క్రైస్తవ జీవితాల గురించి ఆలోచించినట్లయితే మనకి ఆయన బోధలు ఇష్టం లేదు, ఆయన్ని అంగీకరించడానికి ఆయన మాట ప్రకారం ఇష్టం లేదు, మనకేమిష్టం చెప్పగలరా? మనకేమిష్టం? నాకు ఆశీర్వాదించే ప్రభువా, నన్ను దీవించే ప్రభువా, నన్ను నన్ను బలపరిచే ప్రభువా, నా రోగమును విడుదల చేసే ప్రభువా, అది మన యొక్క మనకేం కావాలనగా యేసుప్రభు బోధలాగే నీ బోధలే మనకెందుకులే అండి. యేసుప్రభు వాక్యానుసారి జీవించడం అనేది అది చాలా కష్టం అండి. యేసుప్రభు దగ్గరికి వెళ్తాం, యేసుప్రభు ఏం చేయాలి, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేయాలి, మా వ్యాపారాలు దీవించేయాలి, మా ఉద్యోగాలు దీవించేయాలి, మా బిడ్డలను దీవించేయాలి, మా రోగాలు పోవాలి, మా ఇబ్బందులు పోవాలి, మా ప్రయాసాలు పోవాలి, ఇవన్నీ ఇచ్చేస్తే చాలు అనుకుంటారు. ఈ క్రిస్మస్ టైంలో క్రిస్మస్ తాత ఉంటారు చూసారా, ఈ నిజంగా క్రిస్మస్ తాతకి మరి ఇక్కడున్న తాతలు ఎలా ఉన్నా తెలియదు, కానీ అమెరికాలో చూస్తే ఆ యొక్క క్రిస్మస్ తాతలకండి ఒక 50-60 పాకెట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎన్ని ఉంటాయి అనగా 50-60 పాకెట్స్ ఒక ఆ గౌన్ మీద ఉంటాయి, ఆయన వేసుకున్న ఆ డ్రెస్ మీద ఉంటాయి. ఆ ప్రతి పాకెట్లో గిఫ్ట్లు ఉంటాయి, ప్రతి పాకెట్లో గిఫ్ట్లు ఉంటాయి. ఆయన దగ్గరికి వస్తున్న పిల్లలందరికీ, వాళ్ళు ఏ పిల్లలని కాదు, క్రైస్తవులని కాదు, ముస్లిం అని కాదు, లేకపోతే సిక్కని కాదు, ఏ జాతి ఏ కులం అని కాదు, ఏ పిల్లలు వచ్చినప్పటికీ ఆయన ఒక్కొక్క పాకెట్లో చేయి పెట్టి ఏం చేస్తాడనగా గిఫ్ట్లు ఇస్తారు. పిల్లలు గిఫ్ట్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు, ఆ గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ దినాల్లో క్రైస్తవ జీవితం కూడా అలాగైపోయింది. యేసుప్రభు దగ్గరికి వచ్చేదేమనగా ఏదో గిఫ్ట్ తీసుకున్నానికి, కానీ యేసుప్రభు ఎవరు, ఆయనలో ఉన్న శక్తి ఏది, ఆయనలో మహిమేది అని గ్రహించడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఈ పునరుత్థాన పరిశ్రమలో దేవుని సంగమ సర్వశక్తి గల దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ తన హృదయాన్ని విప్పాడు. ఏం చేశాడు? తన హృదయాన్ని విప్పాడు, పెదవులతో మాట్లాడడం కాదు, తన హృదయాన్ని విప్పి తన శిష్యులు తన్ను గ్రహించేవారుగా తను ఏ విధముగా తన శిష్యులు ఉండాలని ఆశిస్తున్నాడో ఆ విషయములను వారికి ఏం చేశాడనగా బయలుపరిచాడు. ఈ పునరుత్థాన ఫలితంలో నా సర్వశక్తి గల దేవుడు తన హృదయాన్ని మరొకరికి విప్పుతున్నాడు. ఆయన హృదయాన్ని మనం గ్రహించాలి అంటే ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోకుండా ఆయన హృదయ వాంఛ నువ్వు గ్రహించలేవు. ఒక హృదయాన్ని, నా హృదయాన్ని తెలుసుకోవాలంటే నేను ఎవరో గ్రహించాలి. ఎవరో చెప్పిన మాటలు కాదు, ఎవరో చెప్పిన కథలు కాదు, నేను ఎవరో అని ఏం చేయాలనగా నన్ను నేర్చుకున్నవారు మాత్రమే నా హృదయ వాంఛను ఏం చేయాలనగా గ్రహించగలరు.
అదే యేసు ప్రభు అన్నాడు, నేను నా హృదయాన్ని మీ కొరకు తెరిచాను, ఈ హృదయములోన వాంఛ మీకు తెలియజేస్తున్నాను, మీరు ఆ విధముగా మీరేం చేయాలనగా తీర్చబడాలి. ఈ పునరుత్థాన సమయంలో నీవు నేను ఆ యొక్క క్రిస్మస్ తాత వచ్చి తన పాకెట్లోండి గిఫ్ట్లు ఇచ్చి గిఫ్ట్లు తీసుకొని మా వాళ్ళ ఇంటికి వాళ్ళెళ్ళిపోవడం, ఆ తాత క్రిస్మస్ తాత తన ఇంటికి వెళ్ళిపోవడానికి కాదు. యేసుప్రభు ఆశించింది ఈ పునరుత్థాన సమయంలో ఆయన మన మధ్యలో ఉండి ఆయన మన మధ్యలో సంచారము చేస్తున్న ఆ సర్వశక్తిగల దేవుడు ఏదో నీకు గిఫ్ట్ ఇచ్చేసి నిన్ను పంపించేయడానికి కాదు. ఈ పునరుత్థాన సమయంలో సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు, నేను మీ ముందు నా హృదయాన్ని ఏం చేస్తున్నానగా విప్పుతున్నాను. ఎందుకు విప్పుతున్నానగా, మీ ఎడల నేను ఏమి ఆశించుచున్నానో ఆ విధముగా మీరేం చేయాలనగా తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. మనము ఏమనుకుంటున్నామో ఆ విధముగా కాదు మనం తీర్చబడేది, మన యొక్క ఆలోచన ప్రకారం మనం తీర్చబడేది కాదు, మన ఉద్దేశ ప్రకారం కాదు మనం తీర్చబడము. ఆ సర్వశక్తి గల దేవుడు మన ఎడల ఏమి ఉద్దేశిస్తున్నాడో ఆ ఉద్దేశ ప్రకారము మనం ఏం చేయాలనగా మనము తీర్చబడాలి. ఆ సర్వశక్తిగల దేవుడు ఆయన 5వ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-12 వచనాల్లో 8 ధన్యతలను ఆయన ఇచ్చాడు. ఈ 8 ధన్యతలు ఏటనగా, ఆయన హృదయములో నీ కొరకు నా కొరకు ఆయన ఆశించుచున్నది. ఈ ధన్యత అనగానే మనం ఆశీర్వాదాలు దీవులని మనం ఉప్పొంగిపోతూ ఉంటాం, కానీ సర్వశక్తి గల దేవుడిచ్చిన దండిత ఏంటనగా ఆయన హృదయ వాంఛను ఎరిగి ఆయన హృదయ వాంఛ ప్రకారము నడిచేవారిని ధన్యులుగా చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడు అనగా ఆశించుచున్నాడు. ఈ 8 ఆ యొక్క ధన్యతలు విశ్వాస జీవితంలో 8 పిల్లర్స్. కనుక మనము స్థిరముగా ఉండాలంటే, అందువల్ల దేవుని వాక్యము నేర్చుకున్నాం కదా, ఎవడైతే నా మాట విని నా మాట ప్రకారము జీవిస్తారో ఆ మాట ప్రకారం గైకొంటారో వారు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నారు. కనుక ఈ పునరుత్థాన సమయంలో దేవుని సంగమా, నీవు నేను నా దేవుని యొక్క హృదయ వాంఛ నీవు నేను గ్రహించగలిగినట్లయితే ఆ హృదయ వాంఛ ప్రకారము దేవుడిచ్చిన ఈ 8 పిల్లర్స్ చేత స్తంభాల చేత మన జీవితాన్ని మనం కట్టుకోగలిగినట్లయితే మనం దేవునికి ఏమవుతామనగా సమీపులుగా తెచ్చబడతాం. అంటే దేవుని హృదయ వాంఛను ఎరిగిన వారిగా తెచ్చబడ్డాము గనక సర్వశక్తి గల దేవుడు మనలో ఉండడం మాత్రమే కాదు మన జీవితంలో ఉండి మన ఏం చేస్తాడనగా నడిపించడానికి ఆ దేవుడు మన ఎడలు ఏం చేస్తున్నాడనగా ఆయన ఆశించుచున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక ఈ పునరుత్థాన సమయంలో ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించవలసింది, ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన సత్యం ఏంటనగా దేవుని యొక్క వాంఛను దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చేవారుగా మనం ఒక్కొక్కరము మనము తెచ్చబడాలి. గత వాళ్ళు నేర్చుకున్నాం, అది ఇంగ్లీష్లో బీ యాటిట్యూడ్స్ అంటే దానికి అర్థం ఏమని నేర్చుకున్నాగా, బ్లెస్సెడ్నెస్ హ్యాపీనెస్ అని నేర్చుకున్నాం. ఈ బ్లెస్సెడ్నెస్ ఈ యొక్క ఆశీర్వాదములు ఈ యొక్క సంతోషకరమైన జీవితం దేని మీద ఆధారపడింది అని నేర్చుకున్నాం, కండిషనల్ బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆ యొక్క కండిషనల్ నిబంధన తో కూడి ఉన్న ఆశీర్వాదములు. ఈ నిబంధనతో కూడిన ఆశీర్వాదములు మన జీవితంలో మనం అనుభవించాలంటే ఈ దేని మీద ఆధారపడింది, యువర్ యాటిట్యూడ్, ఏది నీ యాటిట్యూడ్ అనగా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. నీ ప్రవర్తన అనేది అంతా బాగున్నప్పుడు ఒకలాగా, బాగలేనప్పుడు ఒకలా కాదు, లేకపోతే దీనస్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా, దేవుడు ఆశీర్వదించినప్పుడు ఒకలా కాదు, ఏ సమయంలో అయినా ఏ గడిలో అయినా నీ ఒక్క విధముగా ఉండాలి, నీలో మార్పు ఉండకూడదు. దేవుని యొక్క సత్యము, నువ్వు పేదరికములో ఉన్నా నీవు మధ్య రకములో ఉన్నా ఉన్నత స్థితిలో ఉన్నా ఉన్నతముగా దేవుని దీవించినా నీవు ఏ స్థితిలో నుండి నీవు లేపబడ్డావో దేవుని యొక్క హృదయ వాంఛని ఎరిగి ఆ హృదయ వాంఛ ప్రకారం జీవించగలిగినట్లయితే నీ యొక్క ప్రవర్తన నా దేవునికి ఏమవుతుందనగా ఇష్టముగా తెచ్చబడుతుంది.
ఎప్పుడైతే నీ వాంఛ దేవునికి ఇష్టముగా తీర్చబడుతుందంటే నీవు తీర్చబడితే నీవేమవుతానగా ధన్యుడుగా నీవు ధన్యురాలుగా తీర్చబడతావు. దేవుని యొక్క హృదయానుసారమైన మనిషిగా మన తీర్చబడతావు. గనక ఈ పునరుత్థాన సమయంలో మన జీవితాల్ని ఆ దైవశలో సమర్పించుకొని మనం ముందుకు వెళ్దాం. గత వారము మొదటి పాయింట్ ప్రారంభించాను, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంగ్లీషులో అన్నాడు, బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ ద స్పిరిట్ ఫార్ దేర్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇంగ్లీషులో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది, తెలుగులో దీనత్వము అంటే అది మరి క్లియర్గా అంతగా అర్థమవుతుంది. కానీ ఇంగ్లీషులో పూర్ అంటే పేదరికము, దరిద్రత. ఈ యొక్క పేదరికము, దరిద్రత అనేది, ఈ దీనత్వం అనేది రెండు విధాలుగా ఉన్నాయి. ఈ రెండు విధం, ఒకటి ఈ లోక సంబంధమైన దీనత్వము, ఇంకొకటి ఆత్మ సంబంధమైన దీనత్వం. దేవుళ్ళో ఉన్న దీనత్వం అంటే దేవుడు కోరేది ఈ లోక సంబంధ దీనత్వం మంచిదే, వద్దని కాదు, కానీ దానివల్ల దేవుని ప్రయోజనం ఏమీ లేదు. ఈ లోకంలోని భక్తి నటించడం వల్ల, తడిమడుగులు చేయడం వలన, తెల్లబట్టలు వేసుకునేందు వలన, లేదా గిల్ట్ బైబిల్ పట్టుకోవడం వలన, స్తోత్రం హల్లెలూయా చెప్పడం వలన, లేకపోతే ఏదో ఒక మొక్కుబడి చెల్లించడం వలన, ఈ లోకమైన అనగా నీవు దీనత్వము అంజో ఎంత దేవుడు అంటే ఎంత భక్తి, దేవుడు ఎంత ఎంత మంచి విధేయత, దేవుడు అంటే ఎంత ప్రేమ అని కాదు. సర్వశక్తి గల దేవుడు కోరేదేమనగా, దేవుడు కోరే దీనత ఏమనగా, దేవుని వాక్యం అనే అద్దం ముందు మన జీవితాలు ఏం చేయాలనగా, పరిశోధన చేసుకొని మన ఆత్మస్థితిలో ఎలాగ ఉన్నాము అనే సత్యాన్ని మనం ఏం చేయాలనగా, గ్రహించేవారుగా తీర్చబడాలని సర్వశక్తి గల దేవుడు మన ఎడల ఆయన ఆశించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నీ గత వారం చెప్పాను, మనము చర్చికి రాకమునుపు మీరు ఎన్నిసార్లు డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వెళ్ళారో, లేకపోతే ఎన్నిసార్లు అద్దం చూసుకున్నారో, మీ తల చూసుకుంటారు, ముఖం చూసుకుంటారు, మీ డ్రెస్ చూసుకుంటారు, ఇవన్నీ కూడా 2, 3, 4 సార్లు పరిశోధన చేసుకుని మీరు దేవుని సన్నిధికి లేకపోతే బయటికి వస్తూ ఉంటారు. అయితే ఈ పురత్తాల సభలో ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది దేవుని వాక్యం అనే అద్దం ముందు చూసుకొని నీ ఆత్మీయ పరిస్థితి, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ వారం రోజులో, గత వారంలో ఎన్ని బూతులు ఆడాను, ఎన్ని అబద్ధాలు ఆడాను, ఎంతమందిని మోసం చేశాను, ఎంతమందిని తిట్టాను, ఎంతమందికి విరోధంగా నేను పనిచేశాను, ఎన్ని విధాలుగా నేను దేవుని గాయపరిచాను, దేవుని వేదన పెట్టాను అని ఎప్పుడైనా ఆలోచించావా? పరిశోధన చేసుకున్నావా? నీ ఆత్మ జీవితంలో నీవెంత దిగజారిపోయావని తెలిసేదా? ఆలోచించావా? లేదు. దేవుని వాక్యం ముందు నీవు కూర్చొని నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నీ నడవడి ఎలాగుంది, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ జీవిత విధానం ఏముంది, నిజముగా నీవు పరిశోధన చేసుకొని నీ ఆత్మస్థితిలో నీవు సరిచేసుకొని నీవు వచ్చినట్లయితే ప్రారంభము నుండి పరిశుద్ధాత్మక తాకిడి నీ జీవితంలో ఏం చేస్తావాగా అనుభవించి తీరుతావు. దేవునికి స్తోత్రం. మనము ఎందుకు దీపింపబడలేకపోతున్నాం, ఎందుకు ఆత్మ తాకిడి మనం అనుభవించలేకపోతున్నాం, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనని తాకట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనతో ముచ్చరించట్లేదు అంటే, మనం ఉన్న పాటున మన శరీరాన్ని, వస్త్రాన్ని పరిశోధించుకుంటున్నామే కానీ ఆత్మని ఏం చేయట్లేదు అనగా, పరిశోధించకుండా ఉన్న పాటుగా మనం ఎక్కడికి వచ్చేస్తున్నామనగా, దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాము గనక మనం వచ్చినట్టు తిరిగి వెళ్ళిపోతున్నాము. కానీ మన జీవితంలో ఏ విధమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ఒక విడుదలని అనుభవించలేని వారుగా మనం తీర్చబడుతున్నాం. కలిగి పునరుత్థాన పరిశ్రమలో పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా న్యూ లైఫ్ సంఘముతో మాట్లాడుతున్న మాటలను మనం గ్రహించాలి. మనము దేవుని సన్నిధికి రాకమునుపు, దేవుని సన్నిధిలో మోకాలు వేయకమునుపు, ఉపవాస ప్రార్థనలో మనం కూర్చోకమునుపు, మనము విజ్ఞాపన చేయకమునుపు, మనము కుటుంబముగా ప్రార్థించకమునుపు, మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకోకమునుపు మనం ఏం చేయాలనగా, మన జీవితాన్ని మనం పరిశోధన చేసుకోవాలి. ఆత్మ జీవితంలో నేను ఎలాగున్నాను,
ఆప్తలో దరిద్రతలో ఉన్నానా, ఆప్తలో బలహీనగా ఉన్నానా, ఆప్తలో కృంగిపోయిన వాడిగా ఉన్నానా, ఆప్తలో బలముగా ఉన్నానా, ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని సన్నిధికి రాగలిగినట్లయితే ఆ ఉపవాస ప్రార్థన నీకు విడుదల కలిగిన ఉపవాస ప్రార్థనగా, నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన ఆశీర్వాదకరముగా, నీ యొక్క హోల్ నైట్లు ఆశీర్వాదకరముగా, నీ యొక్క ప్రార్థన గొప్పలు ఆశీర్వాదకరంగా, నువ్వు దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. నీకు నీవు పరిశోధన చేసుకొని నీవు దేవుని సన్నిధికి నీ ఆత్మ జీవితాన్ని పరిశోధన చేసుకొని నువ్వు రాకపోతే, ఇవాళ పాస్టర్ గారు ఏం చెప్పారో అర్థం అవ్వలేదు, పాస్టర్ గారు ఏదో చెప్పేస్తున్నారు నాకు అర్థం అవ్వలేదు, నేనేమి నాకేమి మేలు కలగలేదు, నేను అనుకున్న బంధకాలు పోలేదు, నా కష్టాలు పోలేదు, నా రోగం పోలేదు, నాకు అప్పులు తీరిపోలేదు, నా వ్యాపారం వృద్ధి చెందలేదు, ఇంకా అలా కంప్లైంట్లే కంప్లైంట్. దానికి కారణం ఏంటంటే నా దేవుడు హస్తం కురచకాలేదు, ఆయన చెవులు ఏమవ్వలేదు, మందం కాలేదు, ఆయన హస్తాలు రెడీగా ఉన్నాయి, ఆయన చెవులు రెడీగా ఉన్నాయి నీ మొర వినడానికి. కానీ ఎందుకు అనగా నీకు ఆత్మస్థితిని ఏం చేయలేదనగా నీ ఆత్మ జీవితాన్ని నువ్వు పరిశోధన చేసుకోలేదు. నీ ఆత్మ జీవితాన్ని నువ్వు పరిశోధన చేసుకోకుండా నీవెన్ని ప్రార్థనలు చేసినా ఏ ప్రయోజనం లేదు. దేవుడు చూసేది నీ పైవాశాన్ని కాదు, ఆయన చూసేది ఏం చూస్తున్నానగా నీ హృదయాంతరాంగంలో నీ ఆత్మ జీవితాన్ని నీవెంతగా వృద్ధి చేస్తున్నావు, నీ ఆత్మ జీవితాన్ని ఎంతగా బలపడుతున్నావు. మరి కొద్దిగా నేర్చుకున్నాం కదా లవోదిక సంఘాన్ని గురించి, మనం నేర్చుకున్నాం లవోదిక సంఘము తనకున్న పరిస్థితిని గురించి వారు గ్రహించలేదు. లవోదిక సంఘము వారు ధనవంతులని గొప్పవారని జ్ఞానవంతులని బుద్ధివంతులని వాళ్ళు ఏదేదో కార్యాలు చేస్తున్నారని వాళ్ళు ఏదో సంతోషిస్తున్నారు, కానీ వారి యొక్క దౌర్భాగ్య స్థితిని వారు ఏం చేయలేదనగా గుర్తెరగలేదు. చూడండి ప్రకటన గ్రంథము బైబిల్ ఎన్నిసార్లు చదివినా మంచిదే, 3:17 త్వరగా చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 3:17, నీవు దౌర్భాగ్యుడు. ఏ స్థితిలో ఉన్నావు ఓ సంగమా, ఏ స్థితిలో ఉన్నావు, నీవు ఎలా ఉన్నావనగా నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. ఈ పునరుత్థాన సభలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ లవోదిక సంఘంతో మాట్లాడిన దేవుడు ఈ పునరుత్థాన సభలో ఈ న్యూ లైఫ్ సంఘంతో మాట్లాడుతున్నాడు. అమ్మా అయ్యా నీ స్థితిని నువ్వు ఎరగక, చాలా జాగ్రత్త, నీ స్థితిని నువ్వు ఎరగాలి. ఏ స్థితిలో ఉన్నావు నీవు, మళ్ళా చదువుతున్నా ఏ స్థితిలో ఉన్నావంటే క్లియర్ గా చెప్తున్నాడు నువ్వు ఎలాగున్నావు, నీవు ఎలాగున్నావు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన వాడుగా ఉన్నావు, దరిద్రుడుగా ఉన్నావు, గుడ్డివాడుగా ఉన్నావు, దిగంబరుగా ఉన్నావు ఉన్నావని ఏది మీరు అంటారు. హే పాస్టర్ గారు ఏంటి మాట్లాడుతున్నావు, మాకు కావాల్సిన మా కొంతమంది అంటారు మా ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు తెలుసా అంటారు, ఏదో గొడవలు అవుతాయి తెలిస్తే ఏమంటారంటే మా ఆయన పోర్టులో జాబ్ చేస్తున్నాడు ఎంత జీతం తెలుసా, లేకపోతే మా ఆయన రైల్వేలో పనిచేస్తున్నాడు ఎంత జీతం తెలుసా, గొడవలు ఆడవాళ్ళు గొడవలు ఆడుకున్నప్పుడు భర్తల గురించి చెప్పుకుంటారు వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు, మా ఆయనకి ఇంత జీతం మా ఆయనకి అంత జీతం అని ఏం చేస్తారు ఊరిలో కేకలు వేసుకుంటుంటారు. అయ్యారా అమ్మలారా నీ కుటుంబం డబ్బులు కొట్టుకుంటున్నావు మంచిదే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీ స్థితి నీవు డాబులు కొట్టినట్టు లేదు, నీ ఆత్మీయ స్థితి అనే మన గెలిచండి. మనం ఏం మాట్లాడుతున్నామో ఈ లోక సంబంధమైన ఈ యొక్క కుటుంబాన్ని గురించి కాదు మనం మాట్లాడే దేని గురించి, ఆత్మస్థితి గురించి మాట్లాడుతున్నాను. కనుక నీ ఆత్మ ఈ లోకంలో నీకు ఎంత ఉన్నా లాభం ఉంది, నీకు 100 కోట్లుంటే నీ ఆత్మస్థితిలో బాగలేకపోతే ఏ లాభం ఉంది. నిన్న మధ్యాహ్నం ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన ఏమన్నాడంటే అయ్యా నువ్వు చెప్పినట్టు స్వస్థత కాదండి కావాల్సింది, ఆత్మరక్షణ కావాలి. నాకు చాలా సంతోషం అనిపించింది. అవును స్వస్థత కాదు, స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు ఇవ్వడానికి కాదు, ఆ స్వస్థత ఇప్పుడు నీకు కలిగింది, మళ్ళా 15 రోజుల తర్వాత మళ్ళా అదే కష్టం వస్తుంది, మళ్ళా దేవుడు స్వస్థపరుస్తాడు, 4 రోజుల తర్వాత మళ్ళా అదే కష్టం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి పోతుంది, మళ్ళా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఈ స్వస్థతలు కాదు మనకు కావాల్సింది, ఈ అద్భుతాలు కాదు మనకు కావాల్సింది. నీ ఆత్మ జీవితము దేవుడిలో ఏమో ఉండాలనగా ఆయన ఆశించినట్లుగా ఆయన హృదయ వాంఛకు తగినట్లుగా నీ యొక్క హృదయ నీకు జీవితం ఏం చేయాలనగా
తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమేలా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూచేది నీ పైన ఎలాగున్నావు, నీకెంత డబ్బుంది, నీకెంత బంగారం ఉంది, నీకెన్ని ఇల్లులు ఉన్నాయి, నీకెన్ని వస్త్రాలు ఉన్నాయి, నీకెన్ని కొంతమంది చూసినట్లయితే వారి బీరువా నిండా బా చేరలే, బీరువా నిండా డ్రెస్సులే, కానీ ఆ డ్రెస్సులు ఏమో ముక్కంపస్తుంది, ఏమంటారు దాన్ని, దాన్ని తీసుకుంటే వాళ్ళు చాలా నెలలు సంవత్సరాలు దాన్ని వాడకుండా దాన్ని తగిలించేయడం వలన ఆ వస్త్రాలు వేసుకున్నట్లయితే వాసన వస్తుంటుంది. ఇంత వస్త్రాలున్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు. కొంతమంది బీరువాలు తెరి చేస్తే ఊర్లో దొరికిన బ్యాగులన్నీ అన్ని రకాల హ్యాండ్ బ్యాగులు ఎక్కడ ఉంటాయనగా బీరువాలో ఉంటాయి. ఎన్నో ఒక 50లు 100లు ఉంటాయి దాంట్లో. కొంతమంది మూలలో చూసినట్లయితే ఆ యొక్క ట్రాక్లో ఏం చేస్తారనగా అనేక రకమైన జోళ్ళు పెడుతూ ఉంటారు. ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నప్పటికీ, నీకు డబ్బున్నప్పటికీ, నీకు ఆస్తి ఉన్నప్పటికీ, నీకు కావాల్సిన అన్ని లోకంలో ఉండి నాకేముంది, నా రూపులకే చూడు, నేను ఎలాగున్నానో జీవిస్తున్నాను చూడు, అన్నీ మంచివే, తప్పేం కాదు, మంచిదే, ఉండండి, నాకేం అసూయ లేదు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నా దేవుని దృష్టిలో నా దేవుని హృదయవాంఛ అది కాదు. నా దేవుని యొక్క హృదయవాంఛ నీవెన్ని సంపాదించావు, నీవెంత గొప్పవాడివి, ఎంత ధనికురాలివి, ఎంత ధనవంతుడివి, నా దేవుడికి అక్కలేదు. నా దేవుడు చూసింది ఏమనగా ఆయన హృదయవాంఛ ప్రకారం నీవు జీవిస్తున్నావా, ఆయన హృదయవాంఛ అనగా నీవు ఏమైనా దేవుని యొక్క ఆత్మలో నీవే బలం పొందాలి, దేవుని ఆత్మలో నువ్వు శక్తి పొందాలి, ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మలో దేవుని ఆరాధించాలి, ఆత్మలో బలం పొందాలి, ఆత్మలో శక్తి పొందాలి. అది నా దేవుడు నీ ఎడలా నా ఎడలా దేవుడు ఏం చేస్తున్నాడనగా ఆశించేది. లవోదిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, రే రే రే, మీ పరిస్థితి ఒక్కసారి గుర్తెరగండి, ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆలోచించండి, ఆత్మీయ స్థితిలో ఎలాగుండారనగా దౌర్భాగ్యులను, దిక్కుమాలిన వాడవను, దిక్కుమాలిన వారుగాను, దరిద్రుడుగాను, గుడ్డివాడు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళలేదు. గత వారం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఇదే అయిపోతుంది కనుక ఆ దాన్ని వదిలేస్తున్నాను. కనుక ఆయన అంటున్నాడు, మీరు ఏ స్థితిలో ఉన్నారనగా మీరు దరిద్రులను, దిక్కుమాలిన వారుగాను, దరిద్రులుగాను, గుడ్డివారుగాను, దిగంబరులుగాను ఉన్నామని ఎరగక. అయ్యారా, నువ్వెంతకాలం విశ్వాసేని కాదు. చాలామంది వాళ్ళ నేను సీనియర్ నండి అంటారు. నువ్వు సీనియర్ అయితే లాభమేముంది? నీవు ఎంత సీనియర్ అయితే లాభమేముంది? నీవు ఆత్మలో ఎదకపోతే ప్రయోజనమేముంది? నేనండి పుట్టినప్పటి నుండి, ఈ సంఘం పుట్టినప్పటి నుండి నేను విశ్వాసినండి. నువ్వు ఆత్మలో ఎదగకపోతే ప్రయోజనమే ఉంది అండి? ఈ సంఘంలో ప్రతి కార్యములో నేను పాలు పొందుతున్నానండి. నువ్వు దేవుని ఎదగకపో ఆత్మలో ఎదగకపోతే ప్రయోజనమే ఉంది? నీవు అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతున్నానండి. నువ్వు ఆత్మలో ఎదగకపోతే ప్రయోజనమే ఉంది? ఈ ప్రతానిసంలో దేవుని సంఘమా, నీవెన్ని చేసినా ఆత్మలో ఎదగకపోతే నీకు ప్రతిఫలం ఏమి లేదు. దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితి నువ్వేం చేయలేవు, ఎరగలేక నువ్వు డాబులు చెప్పుకుంటున్నావు. ఏమంటున్నావు? నేను ధనవంతుడను, ధనవృద్ధి, అయ్యా నాకన్నా మంచి విశ్వాసం ఎవరు లేరండి, నేనే మంచి విశ్వాసనండి, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తానండి, ఇంతగానే ఉపవాసం చేస్తానండి, ఇంత పరిచర్య చేస్తానండి, ఇంతగా దేవుడి కొరకు సందాలు ఇస్తానండి, దేవుని కార్యాలు ఇది చేస్తానండి, అది చేస్తానండి అని ఏం చేస్తారనగా మీరు ధనవంతులని, నేను ధనవంతుడని, ధనవృద్ధి చేసి ఉన్నానని, నాకు ఏమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీకే కొదువు లేదని చెప్పుకుంటున్నావు. అయ్యారా, అమ్మలారా, ఈ పునరుత్థానము పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ కొదువే ఉంది కానీ నీవు లేమిలో ఉన్నావని, నువ్వు దరిద్రతలో ఉన్నావనే సత్యాన్ని పునరుత్థానసములో నువ్వు గ్రహించి తీరాలి. దావీదు భక్తుడు 139వ కీర్తన 23-24 వచనంలో ఆయన చేస్తున్న ప్రార్థన అది చాలా చాలా ప్రాముఖ్యమైన
ప్రార్థన ఒకసారి జాగ్రత్తగా ప్రతి వారు బైబిల్ తెరిచి 139వ కీర్తన 23-24 వచనాలు సామ్స్ 139:23-24 ఈ ప్రార్థన మనం ఒక్కొక్కరు ఈ పునత్థాన సమయంలో నీకేది అర్థం అవ్వకపోయినా నీవేది తెలుసుకోకపోయినా ఈ ప్రార్థనతో మనం తిరిగి వెళ్దాం. కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు దావీదు దేవునిసన్నిధిలో చేసిన ప్రార్థన మన హృదయంలో మోగాలి. మన జీవితంలో పెదవులతో కాదు హృదయ అంతరాంగములను మోగాలి. ఆయన ఏ విధంగా దేవునిసన్నిధిలో ప్రార్థించాడో నీవు నేను ఆ విధముగా ప్రార్థించాలి. 139వ కీర్తన 23-24 వచనాలు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఈ పునత్థాన సభలో దావీదు దేవునిసన్నిధిలో అంటాడు దేవా నన్ను ఏం చేయాలి పరిశోధించి నా హృదయమును తెలుసుకో. అయ్యా హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించువారు అమ్మా అయ్యా అనేక సార్లు అపవాది మన ఏం చేస్తున్నాడు అనగా మోసగిస్తున్నాడు. ఏమని మోసగిస్తున్నాడు తెలుసా? యువర్ ఆల్ రైట్, ఆత్మలో చాలా బలంగా ఉన్నావు, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు, అన్ని ప్రార్థన గుంపులకు వెళ్తున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, మరి చక్కగా మరి అనేకమైన పరిచయం చేస్తున్నావు, అనేక కార్యాలు చేస్తున్నావు. నీకన్నా ఇంకెవరు ఉన్నారు? నీకన్నా ఇంకెవరు లేరు. యువర్ సూపర్ స్పిరిచువల్ ఉమెన్, స్పిరిచువల్ మ్యాన్. నువ్వేమో పొంగిపోతూ ఉంటావు. అందువలే దావీదు భక్తుడు దేవునిసన్నిధిలో సత్యాన్ని గ్రహించి అంటున్నాడు, ప్రభువా నేను ఏదుకున్నా నాలో అతిశయించిపోకుండా, నేను ఏదుకున్నా నా జీవితంలో నేను నీకు విరోధముగా తీర్చబడకుండా నీవు నా హృదయాన్ని ఏం చేయాలనగా పరిశోధన చేయి ప్రభువా. చెప్పాను కదా గత వారం దావీదు ఎక్కడి నుండి వచ్చాడు? గొర్రెలను మేపుకున్న స్థితి నుండి, అన్నయ్యలందరూ సైన్యములో ఉన్నప్పుడు ఈ వీడు మాత్రం తండ్రి యొక్క గొర్రెల యొక్క బాధ్యత వహించి గొర్రెలు కాచుకుంటున్న ఆ పరిస్థితిలో నుండి, ఆ యొక్క ప్రవక్తన యెషయా ప్రవక్తన సమూయేలు ఆ యొక్క యెషయా గృహానికి వచ్చినప్పుడు ఆ యొక్క 7 మంది వారి కుమారులను చూపించారు, కానీ దావీదు గురించి మాట్లాడలేదు. అంటే దావీదును వాళ్ళందరూ ఏం చేశారనగా తిరస్కరించారు. సాధారణంగా నాన్న తిరస్కరించినా అన్నయ్యలు తిరస్కరించినా తల్లి యొక్క మనసు, తల్లి మనసు ఎప్పుడు ఉంటుందనగా బిడ్డల మీద ఉంటుంది కనుక ఆ తల్లి ఏం చేయాలనగా హే ఇంకొకడు ఉన్నాడు అని చెప్పవలసిన తల్లి కూడా ఏం చేయలేదనగా దావీదును తిరస్కరించేసింది. అందరి ప్రేమ కన్నా తల్లి ప్రేమ. వాట్సాప్లు అన్నీ కూడా ఫేస్బుక్లు అన్నీ కూడా మదర్ గురించి రాస్తూ ఉంటారు. మదర్ యొక్క తల్లి యొక్క ప్రేమ ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ గొప్పదని చెప్తూ ఉంటారు. ఎవరు మర్చిపోయినా తల్లి తన బిడ్డను మర్చిపోదని, వారి బిడ్డలు ఏడలా వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత పనికిమాల వాడైనా తల్లి వాడిని ఏం చేస్తే వెంటేసుకొని వెళ్తుంటుంది, తల్లి వాడిని ఆదరిస్తూ ఉంటుంది, తల్లి వాడిని బలపరుస్తూ ఉంటుంది. కానీ దావీదు విషయంలోకి వచ్చినప్పుడు తల్లి కూడా ఏం చేసిందనగా దావీదుని విడిచిపెట్టేసింది. అటువంటి దీనస్థితిలో ఉన్న దావీదు ఆ దీనస్థితిలో ఏ విధముగా దేవుని సన్నిధిలో తాను ఎదిగాడో, దేవుని సన్నిధిలో భయముతో ఉన్నాడో, దేవుని సన్నిధిలో భక్తితో ఉన్నాడో, దేవుని సన్నిధిలో ఆయన అడుగుజాడలో నడిచాడో, ఆయన ఉన్నతమైన ఆ ఇశ్రాయేల్ రాజ్యం మీద అంత మీద రాజుగా దేవుడు అభిషేకించినప్పుడు కూడా అదే విధేయత కలిగిన వాడుగా, అదే దేవుని యందు భయము కలిగిన వాడుగా, అదే దేవుని యందు శ్రద్ధ కలిగిన వాడుగా, రాజు సింహాసనం కూర్చున్నప్పుడు కూడా అదే దేవుని యొక్క ఆలోచన కలిగిన వాడుగా తీర్చబడ్డాడని ఈ యొక్క 139వ కీర్తన ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన అంటున్నా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును వేచేయాలనగా తెలుసుకో. ఎస్, మనం దేవునితో చెప్పాలి, అయ్యా నా హృదయం మోసకరమైంది, అయ్యా నేను చిన్న చిన్న విషయాలకి పొంగిపోతూ ఉంటానయ్యా, ఎవరే నన్ను పొంగిస్తే పొంగిపోతూ ఉంటాను, ఎవరే నా గురించి గొప్ప చెప్తే ఇంకా నేను వారి మార్గంలో నడిచేస్తుంటానయ్యా, కనుక నా హృదయము మోసకరమైంది గనక నీవు ఎప్పుడు కూడా ఏం చేయాలనగా నా హృదయాన్ని ఏం చేయాలనగా నువ్వు పరిశోధన చేస్తూనే ఉండాలి. సర్వశక్తి గల దేవుడు చూడండి, ఒక ఆఫీసులో క్లర్కులు అందరూ పనిచేస్తూ ఉంటారు,
క్లర్క్లు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఊసులాడుకుంటారు, కొంతమంది జామకాయలు తింటూ ఉంటారు, కొంతమంది సమోసాలు తింటూ ఉంటారు, కొంతమంది ఊసులాడుకుంటూ ఉంటారు. సడన్గా ఆఫీసర్ వస్తే ఏం చేస్తారు? సడన్గా ఆఫీసర్ రాగానే ఆ యొక్క సమోసా జామకాయలు అన్ని ఏం చేస్తారనగా ఈ కబోర్డులు తోసేసి ఎంతో సిన్సియర్గా ఏం చేస్తారనగా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముందు ఆఫీసర్ ముందు వాళ్ళు ఎంతో యథార్థమా, ఎవడు మాట్లాడు, అందరు గప్చిప్పుగా ఉంటారు, ఎంతో శ్రద్ధగా ఆసక్తితో శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. ఆఫీసర్ వెళ్ళిపోగానే మళ్ళా మామూలే. మన జీవితాలు కూడా అదే, గుడికెచ్చినంత వరకు శ్రద్ధగా ఉంటాం, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నంత వరకు పశ్చాత్తాపడుతూ ఉంటాం, ఉపవాస ప్రార్థనలో పశ్చాత్తాపడుతూ ఉంటాం, హోల్ నైట్లో పశ్చాత్తాపడుతూ ఉంటాం, దేవుని సన్నిధిలో మనం కూడినప్పుడల్లా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే మన హృదయాలు ఏమైపోతున్నాయనగా ఈ లోకము తట్టు ఆకర్షింపబడుతున్నాయి. ఈ లోక కులమని, మతమని, జాతని, స్నేహితులని, బంధువులని మన జీవితాలు ఏం చేస్తున్నాయనగా ఆకర్షింపబడుతున్నాయి. గనుక ఈ పునరుత్థాన సమయంలో నీవు నేను దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడో దేవునితో చెప్పాలి, ప్రభువా చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను బయట ఉన్నప్పుడు కూడా, వంటగదిలో ఉన్నప్పుడు కూడా, ఆఫీసులో ఉన్నప్పుడు కూడా, నీ వ్యాపారంలో ఉన్నప్పుడు కూడా, నేను బయట టౌన్కి తిరిగినప్పుడు కూడా, అయ్యా నీవు నా హృదయం ఏం చేయాలనగా పరిశోధన చెయ్యాలి. ఎంతమంది చెప్పగలరు ఈ దినము ఈ పునరుత్థాన ఫలసము నీవేది నేర్చుకోకపోయినా ఈ ప్రార్థన నేర్చుకుని వెళ్ళిపోతే నీవు నేను ధన్యులైపోతాం. ఎందుకంటే నీవు నేను ప్రార్థించవలసింది, దేవా నా హృదయం నేర్చాలనగా పరిశోధన చేసి తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనము. అయ్యా నన్ను పరీక్షించి దావీదు అంటున్నాడు, దేవా నీవు నన్ను నేర్చాలనగా పరీక్షించాలి, పరీక్షిస్తేనే తెలుస్తుంది నీవెంత భక్తు పరురాలు అని, నీది పరీక్ష గుండా వెళ్తేనే తెలుస్తుంది. నేను చాలాసేపు చెప్పిన వాడు కదా, పిల్లలు అంటారు నాకు అంత ఇచ్చేస్తాను, నాకు అంత ఇచ్చేస్తాను, నాకు అంత ఇచ్చేస్తాను అంటాడు. మనం ఏమడిగినా నాకు ఇచ్చేస్తా అంటాడు, నాగా ఏ దంచేస్తాను అంటాడు. మళ్ళీ పరీక్ష రాసి వచ్చిన తర్వాత నీకు ఎంత ఇచ్చిందో బాగా నాకు ఏ గ్రేడ్ ఇచ్చేస్తాను అంటాడు. తిరిగి మన రిజల్ట్ ఇచ్చినప్పుడు డీ కూడా ఉండదు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే వారు బట్టుకు వారు పరిశోధన చేసుకునడానికి వారికి ఇష్టం లేదు. కనుక మనకు మట్టుకు వారు పరిశోధన చేసుకోలేము కనుక ఆ పని ఎవరికి అప్పగిద్దామంటే దేవునికి అప్పగిద్దాం. దేవా నన్ను నేను వేల్చాలనగా పరీక్షిస్తూ ఉండు, ఎగ్జామ్ పెడతనే కదా నా యొక్క ఆత్మ జీవితం నాకు తెలుస్తుంది, నాకు కొద్ది శోధన వస్తే కదా, నా కొన్ని పరిస్థితులు నాకు ఎదురవుతాయి కదా, నా కొంత దుఃఖం వస్తే కదా నేను ఆత్మీయంలో ఉంటున్నానా లేదా అని తెలిసేది. కొంతమంది ఇంత గొప్పగా ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటారు, గొప్పగా దేవుని గురించి గొప్పగా చెప్తుంటారు, చిన్న సమరాగానే, చిన్న సంశయ రాగానే పాస్టర్ గారు తట్టుకోలేకపోతున్నామండి, పాస్టర్ గారు దీన్ని సహించలేకపోతున్నామండి, పాస్టర్ గారు ఎలాగండి పరిష్కారం, ఏమి ఇంతవరకు నువ్వు ఇంత కబుర్లాడేవే, ఆత్మీయ జీవితం ఇంత మాట్లాడేవే, భక్తి జీవితాన్ని గురించి ఇంత మాట్లాడేవే, చిన్న పరీక్షకే దేవుని పరీక్షించేది, నిన్ను నాశనం చేయడానికి కాదు, నీవు ఆయన ఆత్మీయ జీవితంలో ఎంత బలముగా ఉన్నావని, శక్తిగా ఉన్నావని, సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తున్నాడనగా నిన్ను పరీక్షించుచున్నాడు. దావీదు అడుగుతున్నాడు, దేవా నన్ను ఒట్టు వదిలేకయ్యా, అప్పుడప్పుడు నువ్వేం చేయాలి, నన్ను పరీక్షిస్తూ ఉండు. అవును దేవుడు మరి పరీక్షిస్తూ ఉండాలి, ఒక తలనిప్పుతోనో, కడుపు నిప్పుతోనో, కాళ్ళు నిప్పుతోనో, శరీర ఆర్థిక ఇబ్బందులతోనో, మానసిక ఒత్తిడులతోనో, ఏదో ఒక దానితో సర్వశక్తి గల దేవుడు ఏం చేయాలనగా మనం పరీక్షించడానికి మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశోధన చేసుకోవడానికి అది చాలా ఆవశ్యకత. ఏమాన్ ఇప్పుడు అనుకుంటారు, ఏరో బాబు మాకు శోధన వద్దని మేము ప్రార్థన చేస్తుంటే పరీక్షించమని అడగమంటున్నాడు పాస్టర్ గారు, ఇదేంటి బోధని మీరు అనుకుంటున్నారేమో. మీరు శోధన వద్దని పరీక్ష వద్దని అనుకున్నట్లయితే మీరెప్పుడు జయించేవారుగా ఉండరు, ఎందుకంటే మీ కెపాసిటీ మీకు తెలియదు,
నాకు ఆరోగ్యం ఉంది అని నాకు అనుకుంటాను నేను. నాకేముంది, మంచి ఆరోగ్యంగా ఉన్నాను, నాకేముంది అలాగ అంటాను. ఓ 100 బస్తాలు, ఒక 100 బస్తాల 100 కేజీల బస్తా అక్కర్లేదు, 25 కేజీల బస్తా ఇచ్చి బాబు అది తీసుకొని అక్కడ పెట్టమంటే తెలుస్తుంది. అప్పుడు ఏమంటారు, ఒక బస్తా ఆ 25 కేజీల బస్తా అక్కడ ఎత్తేసి నడుమి చేయబట్టి అమ్మా. అంటే నీ శక్తి నీకు తెలియాలంటే, నీ బలం నీకు తెలియాలంటే పరీక్ష పెట్టాలి. నేను ఒప్పుకుంటాను ఒక్కొక్కసారి నేను అనుకుంటున్నా బలవంతుని ఏదో ట్రక్ తీసిరేస్తాను, ట్రక్ తీసేస్తాను అనుకుంటాం, కానీ ఒక బస్తా తీసి చూస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎవరేమని. అప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది, అయ్యో నేను బలహీనుణ్ణి, నేను బలవంతుణ్ణి కాదు. బయట కండరాలు కనబడినా, బయట బద్దోబస్తు కనబడినా నాలో ఏమి లేదో, సత్తు లేదో. అయ్యా అమ్మా నీవు ఆత్మీయంగా నువ్వు కనబడుతున్నావు, కానీ ఆత్మ జీవితంలో నీకు సత్తుందా లేదా తెలియాలంటే ఈ పురత్తాలి సభలో దావీదు దేవుసలో ప్రార్థించినట్లు నీవు నేను ప్రార్థించాలి. దేవా నీవు మమ్మల్ని ఏం చేయాలనగా పరీక్షించు, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన. దేవుడితో అన్నాడు హృదయాన్ని నువ్వు తెలుసు, పరిశోధన చేసి తెలుసుకో. రెండోది ఏమంటున్నాడు, నా ఆలోచనలు వేచేయాలి, పరీక్షించి తెలుసుకో నీకు ఏ విధమైన ఆయాసకరమైన ఏదైనా నా జీవితంలో ఉందేమో. నా మాటల ద్వారా, నా నడత ద్వారా, నా ప్రవక్తన ద్వారా, నా జీవిత విధానము ద్వారా, నా వస్త్ర ధారణ ద్వారా నా జీవితంలో ఏదైనా లోటుందేమో. అయ్యా నిన్ను ఆయాసపెడుతున్నానేమో, నిన్ను దుఃఖపడుతున్నామో. చాలామంది నేను ఎలాగుంటే దేవుని ఆయాసం ఏంటండి, నేను ఏ వస్త్రాలు ధరించుకుంటే దేవుని ఎందుకు ఆయాసపడుతున్నాను. ఎస్, నీవు ఎవరివి, దేవుని యొక్క మందిరము. నీ హృదయము దేవుని యొక్క మందిరము. నీ హృదయములో ఎవరు వసిస్తున్నాడు, ఈ మందిరంలో వసించేవారెవడు, యేసు ప్రభువారు. నీ హృదయములో యేసు ప్రభువారు వసిస్తే నీ హృదయము నీ శరీరము ఆయన మందిరముగా ఉన్నట్లయితే, నీ వస్త్రధారణ బాగలేకపోతే ఎవరికి వేదన, ఎవరిని అవమానపరుస్తున్నావు, ఎవరు అవమానపరుస్తున్నావు, నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు. మనమేమనుకుంటాం, ఈ లోక పద్ధతిలో మనం ఆలోచిస్తాం, ఈ లోకములో ఈ లోక పరిస్థితులు బట్టి మనం ఆలోచిస్తాం. దేవుని సంగమా, మనం లోక పరిస్థితిని బట్టి కాదు, మనం ఆలోచించవలసింది ఆత్మ సంబంధమైన వారు. మన ఎవరు గట్టి చెప్పండి, మన ఎవరు గట్టి చెప్పాలి, మన ఎవరు ఆత్మ సంబంధం, మన శరీర సంబంధమైన కాదు, మనం ఆత్మ సంబంధమైన వారు. క్రీస్తు ఆత్మలో మనం ఏం చేస్తాం, తిరిగి జన్మించాం, గద్దెనములో నేర్చుకున్నాం. మనమందరం ఎవరి సంతానము, ఆదాము సంతానము. ఆదాము ఆత్మలో ఉండేవారం. ఆదాము యొక్క శక్తి ఏ పాటిది, అది చాలా బలహీనమైంది. అవ్వము ఒక పండిత చెవగానే ఏ ప్రశ్న అడగకుండా మింగేసిన బలహీనత, బలహీనమైన బల శక్తి. ఈ శక్తితో ఈ ఆత్మతో దేవుని యొక్క హృదయ వాంఛని మనం ఏం చేయలేమనగా తీర్చలేం. అందువలన మనం ఏం చేయబడ్డాము, ఆత్మలో తిరిగి ఏం చేసామనగా జన్మింపబడ్డాము. కనుక ఆత్మలో జన్మింపబడిన మనము మనం ఎవరు కాదు ఈ లోక సంబంధాలు కాదు, ఇప్పుడు మనం ఎవరు, ఆత్మ సంబంధాలు. ఈ ఆత్మ సంబంధమైన వారు, ఈ ఆత్మలో మనం ఎదగాలంటే మనం పరీక్షింపబడాలి, మనం శోధింపబడాలి. దావీదు అంటాడు, నీవేచాలనగా పరీక్షించి నీకు ఆయాసకరమైన నీకు ఇష్టము లేని ఏదైనా ఉంటే, నీకు ఇష్టము లేని, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి, దేవా నీకు ఇష్టము లేని ఏదైనా జీవితంలో ఉంటే, నీకు ఇష్టం లేని ఏదైనా కుటుంబంలో ఉంటే, నీకు ఇష్టం లేని ఏదైనా నా మాటల్లో ఉన్నట్లయితే, నీకు ఇష్టం లేని ఏదైనా నా జీవిత విధానంలో లేకపోతే, ఇష్టం లేని ఏదైనా ఉన్నట్లయితే, దాన్ని నీవేం చేయాలి,
తీసివేయి ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేశారు. ఇంకా ఇంతవరకు ప్రార్థన చేయకపోతే ఈ దినం స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాం? ముందు ఏం చేయమందాం? పరిశోధించమందాం, మలేచమందాం, పరీక్షించమందాం. చేసిన తర్వాత అందాం, అయ్యా నీకు ఏదైనా నీవు పరీక్షించినప్పుడు నా హృదయంలో కానీ, నీవు శోధించినప్పుడు నా హృదయంలో కానీ, పరీక్షించినప్పుడు నా ఆలోచనలు కానీ, ఏదైనా నీకు ఆయాసకరముగా ఉన్నట్లయితే నా యందు ఆ విధంగా ఉన్నట్లయితే నా జీవితాన్ని వేచాలనగా, నిత్య మార్గములోనికి నన్ను ఏం చేయాలనగా, నడిపించు. అయ్యలారా అమ్మలారా, సర్వశక్తిగల దేవుడు మనల్ని ఏం చేయాలనగా, నిత్యమైన మార్గములో. నీవు నేను ఆత్మీయమైన మార్గములో, ఇంకా శరీరమైన మార్గం పక్క పెట్టండి, మళ్ళీ నన్ను తప్పద్దం చేసుకోకండి. నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి దేవుడు చేయవలసిన అన్నీ చేస్తాడు. తప్పగా దేవుడిని దీవిస్తాడు, దేవుని ఆశీర్దిస్తాడు. కానీ నీవు నేను ఆలోచించవలసిన దాని గురించి కాదు, నీవు నేను గుడ్డు బాదుకోవలసిన దాని గురించి కాదు, నీవు నేను వేదన పడవలసిన దాని గురించి కాదు. మన యొక్క దుఃఖం ఎప్పుడు కూడా ఈ లోకమే, లోకమే, లోకమే. ఈ దినము పులిస్టాప్ పెట్టి నీ ఆత్మ జీవితంలో నీవెంతగా బలం పొందావు, ఎంతగా క్షీణించిపోయావు అని ఒక్కసారి నీవు పరిశోధన చేసుకోవాలి. అది నీకు అర్థమవుపోతే దేవుని తట్టు తిరిగి నువ్వు అనాలి, అయ్యా నీవు నన్ను పరిశోధించి, నీవు పరీక్షించి, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు నీకు కనబడినట్లయితే నీవే చేయాలనగా, అది మరణించి నువ్వు మమ్మల్ని క్షమించి నిత్య మార్గమున నన్ను ఏ చేయాలనగా, నడిపించు. ఇవరతానిశ్రమలో నిత్యమైన మార్గములో మనం నడవలసిన వారి ఉన్నాం. మరొక్కసారి చెప్తున్నా, దేవుని సంగమా, ఏ సమయంలో ఏ గడిలో మన మరణము మనకి తెలియదు. ఈ లోకములు అనేకలు మరణిస్తున్నారు. చాలామంది అనుకుంటారు వాళ్ళు పాప ఆత్మలు కనుక చనిపోయారంటారు. లేదండి, నీ ఎవరైనా ఈ లోకములో మరణిస్తారు. అనేకమైన క్రైస్తవులు మరణిస్తారు, విశ్వాసులు మరణిస్తారు, దేవుళ్ళు ఉన్నవాడు మరణిస్తాడు, లోకంలో ఉన్నవాడు మరణించినందువలన వాడు పాపాత్ముడని, మరణించినందువల్ల వాడు దుర్మార్గుడని అదేమి లేదండి. మరణం అనేది అందరికీ తటస్థిస్తాయి. ఒకవేళ ఒక బిల్డింగ్లో నేనున్నప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోయిందనుకో, అయ్యో పాస్టర్ గారు కూడా బిల్డింగ్లో ఉన్న చచ్చిపోయారు, మరి పాస్టర్ గారు మరి ఎందుకు, దేవుడు నమ్ముకున్నాడు కదా, దేవుని సేవకుడు కదా, ఈ బిల్డింగ్ కింద చచ్చిపోయాడు అంటే అది లేదు. నా దేవుని యొక్క చిత్తము, నేను దేవుని తొక్కుడు ఉన్నాను గనక, ఆయన రాజ్యంలో నేను చేర్చుకోవాలనుకున్నాడు గనక ఆ మరణానికి ఆయన ఒప్పుకుంటాడు. లేదు, నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడనుకో, ఎందుకు ఇచ్చాడు చెప్పండి, చెప్పగలరా ఎందుకు ఇచ్చాడు ఆ ఛాన్స్? ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు చెప్పగలరా? నీలో నాలో ఏదో బలహీనత ఉంది, ఆ బలహీనత నుండి నిన్ను నన్ను ప్రేమించాడు గనక ఇంకొక ఛాన్స్ కూడా ఏం చేశాడనగా మనకి ఇచ్చాడు. అయిలా రమలారా, అనేకులు మరణించి నీవు ఇంకా జీవించి ఉన్నావంటే నీవు అతిశయించడానికి కాదు, నీవు నీతిమంతుడు అనోడు గొప్పవాడని కాదు, నీతిమంతురాలు అని గొప్పరాలని కాదు, దేవుడు నిన్ను ప్రేమించున్నాడు గనక నీకు మరొక్క ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా నువ్వు పశ్చాత్తాపడతావేమో, ఇంకా ఆత్మలో బలం పొందుతావేమో, ఇంకా ఆత్మలో శక్తి పొందుతావేమో అని దేవుడు నీకు ఏం చేస్తున్నాడనగా ఒక సమయాన్ని నీ కొరకు ఏం చేస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు. ఆ సమయాన్ని, ఆ మరణం చూచినప్పుడు నీవేం చేయాలనగా, ప్రభువా నాకు ఇంకొక దినం ఇచ్చావు, నేను ఈ లోకములో జారిపోకుండా, ఈ లోకములో పడిపోకుండా, అయ్యా నన్ను పరిశోధించి నా హృదయంలో కానీ, నా ఆలోచనలో కానీ నీకేదైనా ఆయాసకరముగా ఉన్నట్లయితే దాన్ని తీసివేసి ప్రభువా, నేను ఆత్మలో బలం పొంది, కృప పొంది, నీకు సమీపుడుగా తెచ్చబడి నేను కూడా నిత్య రాజ్యమునకు వారసుడిగా, వారసురాలుగా అవ్వడానికి నీ కృప నాకు దయచేయమని మన దేవస్థలు ఏం చేయాలనగా ప్రార్థించేవారుగా తెచ్చబడాలి. ఈ 139వ కీర్తన 23, 24 వచనాలు మీరు అందరూ కడది పెట్టేయండి. మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ఈ ప్రార్థన చేద్దాం. మనం కూడా ఒక్కొక్కరు మనమందరం ఈ ప్రార్థన చేద్దాం. అయ్యా నా హృదయమును
పరిశోధించు ప్రభువా, నన్ను నా తలంపులను పరీక్షించు ప్రభువా. ఏదైనా నీకు ఆయాసకరముగా నీకు కనబడినట్లయితే నీతి మార్గములో నన్ను ఏచాలనగా నడిపించమని మన జీవితాన్ని దేవునిలో సమర్పించుకోగలిగినట్లయితే తప్పగా సర్వశక్తి గల దేవుడు మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరముగా చేస్తాడు. యోనా జీవితాన్ని గురించి మనం గత దినములో ధ్యానించాం. మళ్ళీ అన్ని కూడా చెప్పుకొని రావాల్సింది, కొన్ని వివరణ ఇవ్వాల్సిందే ఆవశ్యకత ఉంది కనుక దాన్ని వివరణ ఇచ్చుకొని నేను వస్తున్నాను. కనుక యోనా జీవితంలో ఒక ఇశ్రాయేలుకు ప్రవక్తగా సర్వశక్తి గల దేవుని నియమించాడు. ఆ ప్రవక్తగా దేవుని మాటలు వింటున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విని ప్రజలకు తెలియజేస్తున్నాడు, ఆ ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు, ప్రజలను సరిచేస్తున్నాడు. ఇటువంటి ప్రవక్త సర్వశక్తి గల దేవుడు అన్నాడు, నేనేవేకెళ్ళి ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క సో యొక్క వర్తమానాన్ని ఈ ప్రజలకు అందించబట్టే. అక్కడ దేవుని మాటకి ఏం చేశాడనగా అవిధేయుడయ్యాడు, తన ఆత్మీయ జీవితంలో కొద్దిగా దిగజారిపోయాడు. ఆత్మీయ జీవితంలో బలముగా ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఆత్మలో బలవంతులుగా ఉన్నావని నీవు అతిశయించవద్దు, నీ ఆత్మలో శక్తితో ఉన్నావని అతిశయించొద్దు. ఏదో ఒక సమయంలో పడిపోక తప్పదు, మన బలహీనము పడిపోక తప్పదు. దేవుని యొక్క మాటలను మనము లోబడుతున్నాము అనుకుంటున్నాము, మనకు అనుకూలంగా ఉన్నంత వరకు చాలా బాగుంటుంది, మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేస్తామనగా వెనకాతలు వేసేస్తాం. అక్కడ మనం కోల్పోతాం ఏది ఆత్మీయమైన జీవితాన్ని. ఇక్కడ యోనా తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు, ఆత్మీయ జీవితంలో బలహీనుడైపోయాడు. ఈ తార్సీసుకు పరిగెత్తుతున్న వాడు దేవుడు వదలలేదు, ఆయనకి గాలి తుపాన్లు చెలరిపోయాయి, ఆ ఓడ బద్దలైపోతుంది అనుకున్నాడు. ఇంకేంటి వివరించడానికి టైం లేదు గనక ఆ ఓడ యజమానుడు చీటీ వేస్తే యోనా మీద వచ్చింది, యోనాను వెతికితే ఆ యొక్క సముద్రం ఆ యొక్క ఓడ యొక్క అడుగు భాగమున ఏం చేస్తున్నాడనగా గురకలు తీసి నిద్రపోతున్నాడు. పిలిచర్రే ఎవర్రా అంటే ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన ఆ సర్వశక్తి గల దేవుని యొక్క దాసుని అంటున్నాడు. వాళ్ళు కాలు చేతులు వణకడం మొదలుపెట్టాయి, నువ్వేట్రా బాబు ఈ పని చేసావా అంటాడు. ఎస్ వాడు ఒప్పుకున్నాడు, నేను దేవునికి విరోధముగా ఏం చేశానడగా వినేవేకలమంటే తార్సిస్కి ఇచ్చేస్తున్నాను, అందువల్ల ఈ గొడవ ఇచ్చింది కనుక మీరు తీసిన ఏం చేయాలనగా ఈ నూతిలో పారే ఈ యొక్క సముద్రంలో పారేయండి, మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అన్నాడు. ఎస్ దీనిలో సత్యాలు గుర్తరగండి, నీ జీవితంలో కలహం కలిగినప్పుడు, నీ కుటుంబంలో కలహం కలిగినప్పుడు, నీ జీవితంలో ఆందోళన కలిగినప్పుడు, తుఫాన్లు చెలరేగుతున్నప్పుడు ఒక సత్యాన్ని గుర్తరగండి, ఎక్కడో నువ్వు దేవుని మాటకి ఏం చేసావనగా అవిధేయుడై ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావు గనక ఆ పరిస్థితిని నువ్వు బయటికి రావడానికి ఆ అడ్డుగా ఉన్న వాటిని తీసి పారవేయడానికి నీవు ఇష్టపడగలిగినట్లే తీసి దాన్ని దాన్ని తీసి పారవేయడానికి నువ్వు ఇష్టపడగలిగినట్లయితే నీ పరిస్థితులన్నీ కూడా ఏమవుతుంది అనగా సమాధానకరముగా తీర్చబడడానికి వీలవుతుంది. ఆ యొక్క రెండవ అధ్యాయం మొదటి వచనం చదుదాం. యోనా గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనం చదుదాం. మత్స్య ఆ మత్స్యము కడుపులో నుండి ఆ సముద్రము నుండి పారివేసినప్పుడు సముద్రములో దేవుడు పడేయకుండా ఒక మత్స్యమును ఏం చేస్తాడనగా దేవుడు సిద్ధపరిచాడు. యోనా కరెక్ట్గా ఆ నోట్లో పడ్డాడు, ఆ కడుపులో పడిపోయాడు. ఆ మత్స్యం యొక్క ఆ కడుపులో కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున తన ఆత్మీయ దరిద్రతను వాడు కనుక్కున్నాడు. ఈ పరిస్థితి ఎందుకు కలిగిందో కనుక్కున్నాడు. ఎవరి మీద నింద మోపట్లేదు, ఆ సాతాను మీద నింద మోపట్లేదు, తన కుటుంబస్తుల మీద నింద మోపట్లేదు, తన యొక్క సంఘం మీద నింద మోపట్లేదు, తన ప్రజల మీద నింద మోపట్లేదు. మనకి ఏదైనా కష్టం రాగానే ప్రార్థన గుంపు లీడర్ల మీద నింద మోపుతాం, పాస్టర్ల మీద నింద మోపుతాం, సంఘం మీద నింద మోపుతాం, ఈ సంఘం వెళ్ళామండి అదా ఇదా అని ఏం చేస్తాం నింద మోపుతాం. ఈ పునత్థాన సమయంలో నీవెవ్వరి మీద నింద మోపొద్దు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు పడిపోయావని, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావని, ఆత్మీయ జీవితంలో బలహీనమయ్యని సత్యమును గుర్తెరిగి నీవు దేవునిలో ఏం చేయాలనగా పశ్చాత్తాపపడాలి. యోనా ఏం చేస్తున్నాడు చదువు. నేను ఉపద్రవములో నుండి
యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ పునరుత్థాన సమయంలో నా సర్వశక్తి గల దేవుడు నీవు ఆత్మీయంగా బలహీనంగా అయ్యావని నేను తోసివేసేవాడు కాదు. నువ్వు పశ్చత్తాపడి దేవుని తట్టు తిరగడానికి నీవిష్టపడగలిగినట్లయితే నీ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడనగా ప్రత్యుత్తరం ఇచ్చి నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడనగా ఆయన శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమయం అయిపోతుంది, ముందుకెళ్ళిపోదాం. ఆ పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. అయ్యా, నన్ను పడవేసింది ఈ లోకములు ఎవ్వరూ కాదు, నా స్నేహితులు కాదు, నా తోటి విశ్వాసులు కాదు, నా యొక్క సంఘము కాదు. ఎవరితో ఇస్తారు? నీవే. నా ఆత్మీయ జీవితంలో నీ బలహీనుడు అయ్యాను గనక నీవు నన్ను ఏం చేసావనగా ఈ అగాధ జలములోనికి ఏం చేసావనగా నన్ను పడవేశావు గనుక ఈ అగాధ జలంలో పడివేసిన వాడు నీవు గనక నీ ఒక్కడవే ఈ అగాధ జలములో నుండి నన్ను పైకి తీసుకొని రావడానికి నీకు ఒక్కడికే శక్తి ఉంది. కానీ మరెవ్వరు కూడా నన్ను అగాధ జలములో నుండి నన్ను పైకి తీసుకొని రాలేరయ్యా. నా ఆత్మీయ జీవితాన్ని తిరిగి నన్ను కట్టి నన్ను బలపరిచి నన్ను నడిపించమని ఆ యొక్క యోన దేవస్థలో ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఈ తరంగములు ఈ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. అయ్యా, నీ సన్నిధిలో నేను ఏం చేయబడ్డాను? వెలివేయబడ్డాను. అయ్యారా అమలారా, ఈ లోక కులమును వెలివేసినా పర్వాలేదు, ఈ లోక మతం నుండి వెలివేసినా పర్వాలేదు, ఈ లోక కుటుంబం నుండి వెలివేసినా పర్వాలేదు, ఈ లోక బంధుమిత్రుల వెలివేసినా పర్వాలేదు, నా సర్వశక్తి గల దేవుడు మన వెలివేసినట్లయితే దిక్కు తోచలేని పరిస్థితుల్లో యోనా అంటున్నాడు ఈ తరంగములు ఏం చేస్తున్నాయి? నన్ను పట్టి ఉన్నాయి. ఈ యొక్క కెరటాలన్నీ కూడా నా చుట్టూ ఏం చేస్తున్నాయి అనగా తిరుగుతున్నాయి. అయ్యా, ఇందువల్ల ఎన్ని పరిస్థితులు అనగా నీవు నన్ను ఏం చేసావనగా వెలివేశావు. ఆ నీ పరిశుద్ధాలయము ఈ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని ప్రాణాంతము. ఆయా, దీనికి అర్థం ఏంటంటే నీ తట్టు నేను తిరగాలని తిరగగలనా రాగలనా నీ సన్నిధిని నేను చూడగలనా? నాకు తిరిగి రావాలని ఆశ ఉంది. నీవు నేను చూడగలనా? నేనంతా ఆప్తిలో దిగజారిపోయానే, ఆప్తిలో ఇంతగా పడిపోయానే, తిరిగి నేను నీ సన్నిధిని చూడగలనా? నీ పరిశుద్ధ మందిరాన్ని చూడగలనా? నీ కార్యాలను చూడగలనా? ఎస్, అటువంటి స్థితి, అటువంటి పరిస్థితి, అటువంటి పశ్చాత్తాపం మనకు కూడా కలిగి మనం ఉండాలి. ఆ ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నవి. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. ఇంకా అన్ని కూడా తన ఆత్మీయ జీవితంలో తను పడిపోయిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని దేవేశ్వరులో ప్రార్థిస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు ఆయన మొర విని తన జీవితాన్ని ఆ మత్స్యానికి ఆర్డర్ చేశాడు. నీవు వెళ్ళి నినేవేలో ఏల్చమనడగా కక్కేమన్నాడు ఆయన. ఆ చేప లేకపోతే ఆ మత్స్యము దేవుని యొక్క మాటకు లోబడి ఆ యొక్క ఆనాన్ని ఎక్కడిక కక్కేసింది? నినేవేలో కక్కింది. ఆ సర్వశక్తి గల దేవుని సల్లో నీవు నేను ఆత్మస్థితిలో మనం దిగజారిపోయిన స్థితిని ఆ దేవునిసలు ఒప్పుకోగలిగినట్లయితే ఆ దేవుడు తన వాంచ ఏదయ్యుందో నీ ఎడల ఆ వాంచ ప్రకారం నడిపించాలని ఆశించుచున్న దేవుడు తిరిగి ఎక్కడ తీసుకుని వస్తాడనగా తాను ఆశించుచున్న ఆ వాంచ దగ్గరికి, ఆ స్థలం దగ్గరికి తీసుకుని వచ్చి నిన్ను
ఆయన నిలబట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రత్యాని సభలో ఆఖరిగా అపవాది నిన్ను మోసగించుచున్నప్పుడు నీవు అపవాదిని కిలో శోధనలో పడిపోక, వాడొచ్చి నిన్ను నీవు చేసే కార్యాలు గొప్పవని చెప్పినప్పుడు, నీవు ప్రార్థన గొప్పదని చెప్పినప్పుడు, నీ విజ్ఞాపన గొప్పదని చెప్పినప్పుడు, నీ జీవితంలో నువ్వు చేస్తున్న పరిచర్య గొప్పదని చెప్పినప్పుడు, నీవు ఇచ్చుచున్న ధనము గొప్పదని చెప్పినప్పుడు, నీవు చేయించిన పనులని కూడా గొప్పదని చెప్పి నిన్ను నాశనం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు అపవాదిక తంత్రాంగంలో నువ్వు పడిపోకుండా లూకా సువార్త 17:10 ఒక చూద్దాం. Luke 17:10 అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడిన అన్నియు చేసిన తరువాత మేము నిష్ప్రయోజమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పవలెను. అయ్యలారా అమలారా, అపవాది నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, నువ్వు గొప్ప ప్రార్థనా పురాలని చెప్పినప్పుడు, నువ్వు గొప్ప విజ్ఞాపన చేసేదాన్ని చెప్పినప్పుడు, నువ్వు గొప్ప పరిచర్ చేసేదాన్ని చెప్పినప్పుడు, నువ్వు పొంగిపోయి నీ యొక్క గర్వము అహంకారమై ఆత్మీయ జీవితంలో నశించిపోకుండా అపవాదుతో చెప్పవలసింది ఏమనగా, మేము చేసినన్నీ కూడా దేవుడు మాకు ఆజ్ఞాపించిన వాటినే చేశాము, కానీ మాకు అప్పగించలేని పని ఏది కూడా మేము చేయలేదు. రే సాతానా, ఓగా ఓ శరీరమా, ఓ ప్రాణమా, లేకపోతే జీవితమా, ఆ అపవాదితో చెప్పాల్సిందేమనగా, మేము చేసింది ఏదైనా నేను ప్రార్థన చేస్తున్నానంటే, నేను విజ్ఞాపన చేస్తున్నానంటే, నేను పరిచయం చేస్తున్నానంటే, నేను దేవుని కొరకు ఇస్తున్నానంటే, దేవుని కార్యాలను చేస్తా వెళ్తున్నానంటే, సాక్ష్యం చెప్తున్నానంటే, నేను బోధ చేస్తున్నానంటే, అది దేవుడు నాకేం చేశాడనగా, ఆ పనిని దేవుడు నాకేం చేశాడనగా అప్పగించాడు. అప్పగించిన పనిని మాత్రమే చేస్తున్నాను, నాకు నేను అతిశయించడానికి ఏది కూడా లేదు అని నీవు చెప్పగలిగినట్లయితే నీ ఆత్మ జీవితంలో నువ్వు నశించిపోకుండా ఆత్మలో నీవే చేస్తానగా బలం పొందుతావు. ఈ యొక్క ఫస్ట్ పాయింట్ ముగిస్తున్నాను. ఈ పునఃత్న సమయంలో దేవుని పిల్లారా, దేవుని యొక్క సంగమా, దేవుడు చూచేది నీ దీనత్వాన్ని ఆయన చూస్తున్నాడు. ఎక్కడ నీ లోక సంబంధమైన దీనత్వాన్ని కాదు, ఆత్మలో దీనత, నీ దరిద్రతను నువ్వు కనుగొన్నట్లయితే, చెప్పబడిన వాక్యములన్నీ కూడా నీకు సమయం ఉన్నట్లయితే ఇంట్లో మరొకసారి చదివి దాన్ని అర్థం చేసుకో, లేదా యూట్యూబ్కి వెళ్ళి మై ఛానల్లో మీరు వెళ్ళండి, అక్కడ ఆ ప్రసంగాన్ని మళ్ళీ తిరిగి వినండి. విరిగినట్లయితే ఈ యొక్క సత్యాల్ని మరొకసారి మీరు ఆలోచించడానికి, ఒకసారి మరొకసారి మీరు ధ్యానించడానికి వీలవుతుంది. కనుక ప్రతి వారు లేచి నిలబడదాం, ప్రతివారు లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యాలస్యంలో ఈ యొక్క మనతో తేటగా సూటిగా నీతో నాతో మాట్లాడుతుండగా మన హృదయములను మన జీవితాన్ని ఆ దవిసల్లో సమర్పించుకుందాం. అయ్యా అమ్మా, మన జీవితంలో సర్వశక్తి గల దేవుడు తన హృదయాన్ని ఇప్పాడు నీ కొరకు. ఆయన ఆశించేది నీవేదో గొప్ప కార్యము, ఏదో ఆ కార్యం ఈ కార్యము చేయడానికి కాదు. నా దేవుడు నీ ఎడల ఆశించిన తన హృదయ వాంఛ నీలో చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన హృదయ వాంఛ ప్రకారం నువ్వు కట్టబడాలని ఆశిస్తున్నాడు. ఆయన హృదయ వాంఛ ప్రకారం నిన్ను నడిపించాలని ఆశిస్తున్నాడు. ఆయన హృదయ వాంఛ ప్రకారం నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు. ఈ ప్రత్యానసమలో దేవుని హృదయ వాంఛను నువ్వు గ్రహించాలంటే నా సర్వశక్తి గల దేవుడు ఏమై ఉన్నాడో ఆ సత్యాన్ని మరొక్కసారి నీవు పరిశోధన చేసి ఆయన గురించి నువ్వు తెలుసుకో. అయ్యలారా అమలారా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు ఆత్మీయ స్థితిలో దిగజారిపోకుండా ఆత్మస్థితిలో మేల్కొనగల వారిగా దావీదు ఏ విధముగా దేవునిలో ప్రార్థించాడు, అయ్యా నా హృదయాన్ని పరిశోధన చేయి, నా ఆలోచనల్ని పరీక్షించు, ఏదైనా నీకు ఆయాసకరముగా ఉన్నట్లయితే అయ్యా వాటిని తీసివేసి అయ్యా నీతి మార్గంలో నన్ను నడిపించమని ఆ దవసంలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. అయ్యా రమలారా, ఏదో ఒక శోధన వచ్చిన తర్వాత కాదు, ఏదో ఒక వ్యాధన వచ్చిన తర్వాత కాదు, ఏదో ఒక దుఃఖం వచ్చిన తర్వాత కాదు నీవు నేను పశ్చాత్తాపడవలసింది.
దేవుడు నీకు నాకు ఒక దినాన్ని ఒక రోజు నీ కొరకు నా కొరకు ఇచ్చాడు, నాకు ఒక దినాన్ని ఆయుష్యం నాకు ఇచ్చాడు. ఈ యొక్క సమయంలో ఈ ఆయుష్యం ఇచ్చిన సమయంలో నేను ఈ లోకంలో అతిశయించి నేను జీవించడానికి కాదు, నేను జీవిస్తున్నాను నేను భక్తి పొన్నని నేను గర్వించడానికి కాదు. అయ్యా నాకు ఇంకొక దినాన్ని ఇచ్చావు గనక ఈ దినం మరొకసారి నా జీవితాన్ని నీ సన్నిలో సమర్పించుకుంటున్నానయ్యా. అయ్యా నా నీతి జీవితము నా యొక్క జీవితము ఏ విధంగా ఉందో మరొక్కసారి అయ్యా నువ్వే పరిశోధించి నీవే శోధించి ప్రభువా. అయ్యా ఒకవేళ నీకు ఆయాసకరమైన ఆత్మీయ జీవితంలో నేను ఎదగవలసిందిగా ఎదగకపోతే నీ హృదయ వాంఛకి నీ దూరముగా ఉన్నట్లయితే అయ్యా ఒక్కసారి ఇదిగో తిరిగి నా జీవితాన్ని నీ సన్నిలో సమర్పించుకుంటున్నాను, తిరిగి నా జీవితాన్ని ఏ చేయాలనగా తిరిగి కట్టయ్యా తిరిగి నడిపించమని ఆ దైవసన్నిధిలో మనం సమర్పించుకుందాం. ఆ విధంగా మన జీవితాలు సమర్పించుకున్నట్లయితే ఆ సర్వశక్తి గల దేవుని యొక్క కృపా దీవెనలను మన జీవితంలో మనం అనుభవించగలం. కనుక వాక్ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా మన దేవుడు దర్శించుండగా మనం ఏదో నిర్లక్ష్య భావం కలిగిన వారుగా కాక వాక్యమును మన హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించడానికి నడవడానికి మన జీవితాలు సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందాము.